సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉన్నాను కోరుకుంటూ ఈ రోజు పంచాంగ విశేషాలు మరి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఉండబోతుందని తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 19/7/2024 శుక్రవారం, తిది ఆషాఢ శుద్ధ త్రయోదశి, సాయంత్రం 7:42 వరకు, తదుపరి చతుర్దశి నక్షత్రం మూల రాత్రి 2:50 వరకు, తదుపరి పూర్వాషాఢ యోగం ఐంద్ర రాత్రి 2:41 వరకు, కరణం కౌలు పగలు 8:13 వరకు, వజ్రం పగలు 11:15 నుండి 12:49 వరకు, మరల రాత్రి 1:21 నుండి 2:55 వరకు, దుర్ముహూర్తం పగలు 8:16 నుండి 9:08 వరకు, మరలా మధ్యాహ్నం 12:35 నుండి 1:31 వరకు, అమృతకాలం రాత్రి 8:39 నుండి 10:13 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు, అలాగే గృహ వస్తు వాహనం మొదలైనటువంటి విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయాలకు వచ్చినట్లయితే వీరు లలిత పరమేశ్వరి యొక్క ఆరాధన చేసి లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను, మనశ్శాంతి తక్కువగా ఉండగలదు, చేపట్టినటువంటి వ్యవహారంలో ఆటంకాలు ఆలస్యాలు ఉండే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తుంటారు, అనుకున్న వ్యవహారాలు ఎందుకు అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు, దూర ప్రాంత ప్రయాణాలు ఉండే అవకాశం కలదు, అలాగే చేపట్టినటువంటి వ్యవహారంలో స్వల్ప మార్పులు చేర్పులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయాలు వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు, ముఖ్యంగా తారాదేవి యొక్క స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను, జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు, రుణ ప్రయత్నాలు సఫలీకృతం అగను, వస్తు వాహనం మరకమైనటువంటి విషయాలు ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు, వారు వాహనాలు నడుపునప్పుడు ఎక్కినప్పుడు జాగ్రత్త వహించవలసి ఉండను, అలాగే వేసుకున్నటువంటి ప్రణాళికలో కొంత తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయాలకు వచ్చినట్లయితే వీరు ఈరోజు మంగళగౌరి స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు, విద్యార్థులకు విద్యా విషయంలో ప్రోత్సాహకరంగా నడుచును, గృహస్థ వాహనం మరకమైనటువంటి విషయాల్లో అభివృద్ధికరంగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయాలకు వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు, కుంకుమార్చన చేసుకోవడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు, వచ్చినట్లు ఖర్చు అగును, ధైర్య సాహసాలు పెరుగుగలవు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఉండే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయాలకు వచ్చినట్లయితే అమ్మవారిని సంపేక పుష్పాలు అర్చించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వచ్చిందని వచ్చినట్లు ఖర్చును, ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు, అలాగే అనవసర కోపావేశాలు పెరుగును, జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఆత్మవిశ్వాసం పెరుగుగలదు, ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు, ఆపరేషన్ వంటివి చేయించుకుని గల వారికి ఆపరేషన్లు అడగలవు, రుణ ప్రయత్నాలు సఫలీకృతం అగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయాలు వచ్చినట్లయితే వీరు
అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు, మహిషాసుడు మర్దిని స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనవసర కోపావేశాలు పెరుగును. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. మరి యొక్క వారి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు దేవికి అగ్నిమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు. అనుకున్న వ్యవహారంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అలాగే పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి దాయకంగా నడుచున్నాం. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయంలో వచ్చినట్లయితే, వీరు అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారికి సంబంధించినటువంటి దేవి కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మేనరాశి. మేనరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాల విషయంలో ఇబ్బందులు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ తగిన లాభాదులు ఉండవు. తద్వారా అసహనము, మనశ్శాంతి తక్కువ అవ్వడం జరుగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, దేవికి అగ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశాశ్రవ దినఫలంతో పడిచే దినఫలంతో మళ్ళగలుగుతాం. శుభం. నేటి కార్యక్రమం చూసారు కదండి, తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.